హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నాం పెనుశీల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం పెంచలకోన. ఇక్కడ పెంచలకోన జలపాతం కూడా ఉంది. ఎంత బాగుందో చూడండి, సూపర్గా ఉంది. నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. అనుకోలేదు ఆ దేవుని అనుగ్రహం ద్వారా వచ్చినాము. బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇక్కడ. మొత్తం కార్ పార్కింగ్కి, టాయిలెట్స్కి రూమ్స్ కూడా ఉన్నాయి. దేవస్థానం ఇదే, రూమ్స్ ఉన్నాయి, అన్నీ బాగుంది. ఇదమ్మ బాగా వెళ్తా అన్నాడు, ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడు. వాటర్ ఫాల్స్ అయితే బాగుంది. ఇక్కడ అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు. ఇక్కడ క్షేత్రపాలకుడు వచ్చి సుందరం ఆంజనేయ స్వామి వారు, వీరాంజనేయ స్వామి వారు. జై శ్రీరామ్. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయమైన పెంచలకోన శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశేషాలు మరియు క్షేత్ర దర్శనం ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేసి. చుట్టూ అడవి, జలపాతాలు, ఎత్తైన కొండలు, కోనల్లో ప్రశాంత వాతావరణంలో కొలువైన క్షేత్రం పెంచలకోన. ఈ ప్రాంత పరిసరాలన్ని అందమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు నగరం నుండి 75 కిలోమీటర్ల దూరంలో నల్లమల అడవులు, శేషాచలం అడవులు కలిసిపోయే ప్రాంతంలో సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తున ఉన్న పెంచలకోన క్షేత్రం నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏమంటే, పెంచలకోన శ్రీ పెనులక్ష్మి అనగా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి కొన్ని మాటలు. శ్రీహరి నరసింహుడిగా మారి హిరణ్యకాశ్యపుడిని సంహరించి ఉగ్రనరసింహుడు అయ్యాడు. ఆ మహోగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు, ప్రజలు భయభ్రాంతులు గురయ్యారు. అలా శేషాచలం అడవుల్లో సంచరిస్తుంటే చెంచురాజు కుమార్త చెంచులక్ష్మి కనిపించింది. అప్పుడు ఆ ముగ్ధ మోహన సౌందర్యం ఆయనని శాంతపరిచింది. స్వామి పెళ్లి చేసుకోవాలని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయమాడాడు. కప్పం అంటే కట్నం. అప్పట్లోనే ఆమెకు అనగా చెంచులక్ష్మికి కట్నం ఇచ్చి స్వామివారు పెళ్లి చేసుకున్నారు. ఈ అటవీ ప్రాంతంలో శిలగా ఇద్దరు మారిపోయారు. ఆ శిల వెలిసిన ప్రాంతం పెనుశీలకోన అయ్యింది. కాలక్రమేణా అది కాస్త పెంచలకోనగా అవతరించింది. ఇక్కడ ప్రతిరోజు భక్తులు విరివిగా వస్తుంటారు. తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో వెలిసిన నవ నరసింహ క్షేత్రం ఇది అనగా ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన 9 నరసింహక్షేత్రాలలో ఇది ఒకటి. మామూలు రోజుల్లో అయితే చీమ చిటుక్కుమన్న వినిపిస్తుందేమో అన్న ప్రశాంతంగా ఉంటుంది. అదే వేసవి కాలం అయితే భక్తులతో కిక్కిరిసిపోతుంది. ఇప్పుడొస్తున్న ఈ వేసవి కాలంలో ఒకవేళ నెల్లూరులో ఉన్నట్లయితే లేదా రాజంపేట పరిసరాల్లో ఉన్నట్లయితే పెంచలకోన తప్పక చూడండి. పెంచలకోనకు ఎలా వెళ్ళాలంటే రోడ్డు ఉన్నాయి, ఏరోప్లేన్లా వెళ్ళచ్చు, అంటే ఏరోప్లేన్లా వెళ్ళచ్చు, రైల్లా వెళ్ళచ్చు, అన్నీ 3 మార్గాలు ఉన్నాయి. అంటే 3 మార్గాలు, జలమార్గం ఒకటి లేదనుకోండి. అంటే నేను చెప్తానేది రోడ్లా బస్సులా వెళ్ళచ్చు, రైల్లా వెళ్ళచ్చు, విమానాల్లో వెళ్ళచ్చు అని చెప్తున్నాను. వాయు మార్గం అంటే పెంచలకోన నుంచి 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో రేణుగు ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళచ్చు, అక్కడి నుంచి ట్యాక్సీలు దొరుకుతాయి. తర్వాత వచ్చి ఖాళీ 2 అవర్స్ అక్కడి నుంచి అక్కడికి జర్నీ. రైలు మార్గం అంటే పెంచలకోనకు సమీపంలో ఉండే రైల్వే స్టేషన్ అంటే రాజంపేట రైల్వే స్టేషన్. ఇది 30 కిలోమీటర్స్ ఉంది. రాజంపేట అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ మిథున్ రెడ్డి అక్కడ.
మళ్ళక వేరే ఇంకొక రైల్వే స్టేషన్ కావాలంటే పెద్దది అంటే గూడూరు రైల్వే స్టేషన్. ఇది 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి కూడా బస్సులు ఉంటాయి, ప్రైవేట్గా పోవచ్చు, ట్యాక్సీలో వెళ్ళచ్చు, ఎట్లన్నా వెళ్ళచ్చు. రోడ్డు మార్గం అంటే అక్కడికి ప్రధాన రవాణా మార్గము కడప నుంచి వెళ్ళచ్చు, నెల్లూరు నుంచి వెళ్ళచ్చు, వెంకటగిరి నుంచి వెళ్ళచ్చు, గూడూరు నుంచి వెళ్ళచ్చు, రాజంపేట నుంచి వెళ్ళచ్చు. ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి. నెల్లూరు నుండి ప్రతి గంటకు ఒక బస్సు పెంచులుకొని వెళ్తూ ఉంటుంది. బ్రహ్మోత్సవాల సమయంలో నెల్లూరు, రాజంపేట, గూడూరు నుంచి స్పెషల్ బస్సులు కూడా పోతూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే విజయవాడ, వైజాగ్ ఏలూరు, రాజమండ్రి ప్రాంతాల నుంచి కూడా నెల్లూరుకు వచ్చి అక్కడి నుంచి బస్సుల్లో రావచ్చు. అక్కడ వరకు ట్రైన్లు కావాలంటే ఉండండి. పెంచులకోన వస్తే అక్కడ నైట్ హాల్ట్ కూడా వసతి గృహాలు ఉన్నాయి. ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు బస్సులు తిరుగుతూనే ఉంటాయి. తిరుపతి నుంచి 115 కిలోమీటర్లు ఉంది ఏమి పెంచులకోన. అంటే ఎట్లా వెళ్ళాలంటే వెంకటగిరి, రాపూర్ మీదుగా పెంచులకోనకు వెళ్ళచ్చు. చెన్నై చుట్టుపక్కల వారు అయితే ఆ నెల్లూరులోని గూడూరు రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి రాపూర్ మీదుగా బస్సులో రావచ్చు. మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ గూగుల్ మాత ఏం చేసిందంటే ఈ యాది కొట్టినా గూగుల్లో వచ్చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడ అడవిలో ఉంటే కూడా యాడ నుంచి అడిగి వెళ్ళాలో వస్తుంది. చాలా ఈజీ. మెయిన్ ఏమంటే పెంచులకొండల ఆలయం వచ్చి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ నరసింహ స్వామి ఆలయం కలదు. ఇక్కడ వెలిసిన నరసింహస్వామిని పెంచుల స్వామిగా ఆరాధిస్తుంటారు. ఆలయం వచ్చి పొద్దున్న 6 గంటలకు తీసే రాత్రి 8 గంటల వరకు ఉంటుంది. గర్భగుడి వచ్చి నిర్మించి 800 సంవత్సరాలు అయింది. పూర్వం కాన్వ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారని, ఆశ్రమం పక్కనే ఉన్న ఏరుని కన్వలేరుగా పిలిచేవారని, అది కాస్త ఇప్పుడు కండలేరుగా మారిపోయిందని చరిత్ర చెప్తా ఉందంట. ఇక్కడికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉండి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. దట్టమైన అడవి ప్రాంతమైనా సరే భక్తులు క్యూలా ఉంటారు ఏమి స్వామివారి మొక్కులు తెచ్చుకోనికి. ఆలయం ప్రాంగణంలో ఇది రూమ్స్ ఉన్నాయి, కాటేజెస్ ఉన్నాయి. గుడి వచ్చి ఎండోమెంట్కి చేరింది. ఎండాకాలంలో అయితే బ్రహ్మోత్సవాలు అంటే ఏప్రిల్ మే నెలలో అయితే బ్రహ్మోత్సవాలు చేస్తారు. తిరుపతిలో స్పెషల్ బ్రహ్మోత్సవాలు తిరుపతి ఇలా జరుగుతుంది కదా, అప్పుడు ఇక్కడ స్పెషల్ బస్సులు వస్తుంటాయి అక్కడి నుంచి ఇక్కడికి. మరియు ఇక్కడ మెయిన్ ఇంకొకటి ఏమంటే నరసింహస్వామి గుడి ఏముంది. దాని తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఇక్కడే దగ్గరలోనే ఉంది, అంటే వాకబుల్ డిస్టెన్స్లోనే. శ్రీహరి అంటే నరసింహస్వామి వచ్చి చెంచులక్ష్మిని వివాహం ఆడతారు. ఆయన చెంచులక్ష్మిని వివాహం ఆడినారని అమ్మవారు కోపం పడి కొంచెం దూరం పోయి, అంటే అక్కడ గట్టు ఉంది కదా కండలేరు అనేసి, అంటే జలపాతం నుంచి వచ్చారు, కొద్ది దూరం పోయి అక్కడ సిలైపోయినారంట. అంటే అక్కడ గుడి కట్టినారు అమ్మవారికి. ఆదిలక్ష్మి అమ్మవారికి దగ్గరలోనే సంతాన లక్ష్మి అని వటవృక్షం ఉంది, పెద్దగా ఉంటుంది. పిల్లలు లేని వారు ఆ చెట్టుకు చీర కొమ్ముతో ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక్కడ వచ్చి మెయిన్ ఆశ్రమం వాళ్ళు ఏముందంటే పెంచల కోనలో మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడ లలితా పరమేశ్వరి ఆలయం ఉంది. ప్రపంచంలోనే అరుదైన శ్రీచక్ర పీఠం ఇక్కడే ఉండడం అరుదైన విషయం. ఇక్కడ విజయేశ్వరీదేవి ఆశ్రమం కూడా ఉన్నది. ఆమె ఇక్కడ 30 సంవత్సరాలుగా తపస్సు చేస్తున్నది. ఇక్కడ వచ్చి తీర్థాలు, గుండాలు అని మనం అంటారు కదా, మనం తీర్థాలు అంటాము తెలంగాణ, గుండాలు అంటారు. పెంచలకోన క్షేత్రంలో సప్త తీర్థాలు అంటే 7 తీర్థాలు ఉంటాయంట. కొండ మీద నుంచి దిగుకు ఉన్న కోనకు చేరుకునే వరకు 7 గుండాలు ఉంటాయి. ఆ గుండాల్లో స్నానం చేస్తే అన్ని దోషాలు పోయి ఆరోగ్యంగా వస్తుందని భక్తుల నమ్మకం. పెంచలకోన జలపాతం కూడా ఉంది, అది ఇంకో మెయిన్ అట్రాక్షన్. అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా మార్గం ఉంది, కానీ వెళ్ళచ్చు, ఆరంగా వెళ్ళచ్చు. ఈ జలపాతం చూడడానికి బహుముచ్చటగా ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాక పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక వాసులు కూడా వస్తుంటారు. ఈ జలపాతం ప్రతి శని ఆదివారాల్లో సందడిగా ఉంటుంది. చూడడానికి ఏమో అనిపించిన సౌండ్ మాత్రం అదిపోతుంది. సౌండ్ అంటే సన్నొస్తుంది, అంటే ఇక్కడ కొండ ఉంటుంది కదా,
ఈ జలపాతం పోవాలంటే ట్రెక్కింగ్ చేసుకోవచ్చు. నీళ్ళకి వచ్చి సాహసికులు అంటే ట్రెక్కింగ్ చేస్తారు కదా వాళ్ళు, పెంచులకొండ క్షేత్రంలో ట్రెక్కింగ్ చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు. అడవుల్లో కాలు నడకన వెళ్ళవచ్చు, భోజనాలు చేసుకొని అక్కడే తినవచ్చు, ఆ పై నుంచి పడే నీళ్ళు నింత స్నానం చేసుకోవచ్చు. పెంచిన కోళ్ళలో ఉండడానికి కొన్ని సత్రాలు ఉన్నాయి, కానీ అవి అంతగా అనుకూలంగా ఉండవు. అంతగా ఉండాలనుకుంటే ఆలయ ప్రాంగణంలోనే రాత్రి పడుకోవచ్చు. భోజనాలు టిఫిన్ల కొరకై కాకా హోటల్లో తోపుడు బండ్లు ఆలయం ఆరో బయట దర్శనమిస్తాయి. అంటే ఫ్రీ భోజనాలు కూడా పెడతా ఉన్నారు స్వామివారు. ఆ ఫ్రీ భోజనాలు ఏర్పాటు చేసినారు. అక్కడ నిత్య అన్నదానాలు కూడా చేస్తారు. స్వామివారి ఆలయం ముందుటే వచ్చి ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఉంది. ఈ పెంచలకోన నరసింహస్వామి ఆలయం యొక్క క్షేత్ర పాలకుడు సుందర అభయ ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. ఇలాంటి మరిన్ని వీడియోలకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. జై శ్రీరామ్.